మంగళగిరి మెయిన్ బజార్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కోదండ రామాలయంకు, అదేవిధంగా ఆర్యవైశ్య మహిళా సంఘంకు నూతన పాలక మండలిని ఎన్నుకున్నారు. ఈరోజు రాత్రి జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అలరామకృష్ణారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అలరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మరీ ముఖ్యంగా వ్యాపార సంస్థల యొక్క ఎదుగుదలకు ఆర్యవైశ్యలో పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. మంగళగిరి నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తన వంతు కృషిగా త్వరలోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా ఎన్నిక సజావుగా నిర్వహించడానికి సహకరించిన మన జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా, అలాగే మీకు తద్దుమ వారి పదవులు కూడా చెప్పుకోండి. మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొని ఉన్నాం. 2023 సంఘ సభ్యులకు మరియు పట్టణ మండల ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు నా ఎన్నిక సజావుగా నిర్వహించడానికి సహకరించిన మన జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా, దానికి మూల కారణం ఆర్థికంగా ఆర్యవైశ్య కుటుంబాలు ఉండటమే అని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క రోడ్డు మంగళగిరి నియోజకవర్గానికి ఆయువు పట్టు అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అలా నిలబడింది అని అంటే మరి ఆర్యవైశ్యుల కుటుంబాలు ఎన్ని త్యాగాలు చేసి ఉంటాయి, ఎంత కష్టపడి ఉంటారు, ఆ పేరు నిలబెట్టుకోవటానికి కానివ్వండి, ఆ వ్యాపారాలు సాగించుకోవటానికి కానివ్వండి, వాళ్ళు పడ్డ కష్టము, వాళ్ళు పడ్డ ఇటు ఇబ్బందులు బయటకు తెలియనివ్వకుండా మరి సమాజంలో ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తా వాళ్ళు అభివృద్ధి చెందటమే కాకుండా సమాజానికి అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు నిలబడటం అని అంటే, ఈ రోడ్డుకు సంబంధించి ట్రాఫిక్కు సంబంధించి ఇబ్బందులు ఒకటైతే, తర్వాత వ్యాపారం చేసుకోవడానికి మాకు 3-4 ఎకరాల స్థలం ఎక్కడన్నా ఉంటే చూడండి అని చెప్పేసి కోరటం అనేది అది చాలా సమంజసం అని చెప్పేసి నేను కూడా ఒప్పుకుంటా దానికి. అయితే ఈ మధ్యకాలంలోనే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారము ఇటు మీకు అవసరమైంది, అదేవిధంగా మిగతా కొన్ని సామాజిక వర్గాలకు కూడా వాళ్ళ అభివృద్ధికి కూడా అవసరమైన కొన్ని స్థలాలు, అంతేకాకుండా కార్పొరేషన్కు కూడా కావాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నేను కమిషనర్ ఎండోమెంట్ గారిని వారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి